ఏపీలో డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన బాట పట్టనున్నారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు, నూతన రిజిస్ట్రేషన్ విధానాలపై గళమెత్తేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 15 నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేసే నూతన రిజిస్ట్రేషన్ విధానం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల అక్రమాలు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని, తమకు ఉపాధి కూడా పోతుందని తెలిసి కూడా ప్రభుత్వం అధికారులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడంతో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తామని స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఈరోజు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్లందరూ కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో పాటు నూతనంగా రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొస్తున్న ఈ కొత్త ప్రక్రియపై కూడా ఇదంతా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ ఉపాధి కోల్పోతామని, ప్రభుత్వం ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు కూడా నష్టం కలుగుతుందని కూడా అభిప్రాయపడతా ఉన్నారు. దీనిపై భవిష్యత్తులో పోరాటం కూడా చేసేందుకు నిర్ణయించారు. ఈ భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడే మనతో పాటు చాలామంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు యొక్క సమావేశం ప్రధాన కారణం ఏంటి, ఏ అంశాలు చర్చించారు, భవిష్యత్ కార్యాచరణ? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి PRIME 2.0 విధానం వలన దస్తావేజు లేఖర్ల వ్యవస్థ పూర్తిగా కనుమరుగవుతుంది, వృత్తి పోతుంది కాబట్టి, మా జీవనోపాధి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధానం వలన ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు అని చెప్పేసి అని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం వారు చెప్పేటువంటిది ఏంటంటే, ఇదంతా ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ ఉంది అని చెప్పేసి అని ప్రభుత్వం వారు చెప్తూ ఉన్నారు. ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేదంతా విషప్రచారం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అది విషప్రచారం అయితే మీరు తీసుకొచ్చినటువంటి ఈ విధానంలో స్పష్టత ఏంది అని చెప్పేసి అని మేము అడుగుతూ ఉన్నాం. మా వృత్తి పోతుంది అని చెప్పేసి అని మేము చెప్తా ఉంటే మీరు పోదు అనడానికి కారణం ఎక్కడ ఉంది అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దస్తావేజులు ఫిజికల్గా లేకుండా మెయిల్ పెట్టి మీకు ఈ మెయిల్ ద్వారా మీరు దస్తావేజు చూసుకోండి అనడం అనేది సరైనటువంటి విధానమా, దాన్ని దుష్ప్రచారమా అని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. మేము దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా దస్తావేజు లేఖర్ల వ్యవస్థ కొనసాగుతూ ఉంది. అది కింది స్థాయి అధికారులు మీ వ్యవస్థ పూర్తిగా ఉండదు అని చెప్పేసి అని మమ్మల్ని భయాందోళన గురి చేస్తూ ఉన్నారు. డాక్యుమెంట్ రైటర్లు రాసినటువంటి దాన్నే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పేసి అని, తద్వారా మా వ్యవస్థను కాపాడాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, కానీ ప్రభుత్వం మాత్రం చాలా తొందరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది, 20 నిమిషాల్లో మొత్తం అయిపోతుంది, అలాగే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ కూడా భద్రంగా మా దగ్గర ఉంటాయి, నష్టం ఉండదని చెప్తా ఉన్నారు. కొనుగోలుదారులకు ఉండే కష్టం ఏంటి రిజిస్ట్రేషన్ విధానం? ఇప్పుడు ఆస్తి మీది పత్రాలు మావంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? జనరల్గా ఒక డాక్యుమెంట్ రైటర్ రాసిన డాక్యుమెంట్ని తిరిగి ఇచ్చేటప్పుడు కక్షిదారు కూడా ఎవరైనా సరే కళ్ళకద్దుకొని తీసుకుంటారు. ఎందుకంటే చాలా విలువైన ఆస్తులు కాబట్టి. ఇప్పుడు ఈ విధానం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలన్నింటిలో స్టాంప్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? నేను స్ట్రైట్ కోసం అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో స్టాంపులు లేవు. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజల్లోకి, ఏం తీసుకెళ్తున్నారు? అసలు ఏంటి విధానం? దీనివల్ల ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. దీని మీద ఒకసారి పునరాలోచించుకొని మా డిమాండ్లు పరిష్కరించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్ కాదు అంటే మీరు రేపొద్దున ఉద్యమాలు అంటున్నారు, కలెక్టరేట్లు ముట్టడం అంటున్నారు. డాక్యుమెంట్ అనేది ఫిజికల్ డాక్యుమెంట్, కస్టమర్ కావాల్సిందే. అది ఫిజికల్ కాపీ కస్టమర్కి ఇవ్వాలి. ఫిజికల్ కాపీ లేకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి అంటే బస్ టికెట్ చేసుకోవట్లేదా అన్నారు. బస్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటాం, గమ్యం చేరంగానే అదలు పారేస్తాం. సినిమా టికెట్ డౌన్లోడ్ చేసుకోవట్లేదంటే సినిమా చూడంగానే అదలు పారేస్తాం. ఒక కోర్టు వారికి సందేశం ఇస్తున్నాం మేము, ఏదన్నా మాకు ఇది అన్యాయం జరిగింది, ఇలా ఇలాగండి ప్రాబ్లం అని చెప్తున్నాం. మేము రిటర్న్గా ఇవ్వాలా లేదా మేము మెయిల్లో పెట్టుకుంటే జడ్జి గారు చూసి చెప్పేస్తారండి? అలాంటిది ఆన్లైన్లో మీరు డాక్యుమెంట్ పెట్టి మీరు డౌన్లోడ్ చేసుకుంటుంటే అంత కెపాసిటీ పబ్లిక్కి లో మాకు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఈ నెల 15వ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై డాక్యుమెంట్ రైటర్లందరూ కూడా ఈ నెల 14, 15 తేదీలో వివిధ రూపాల్లో ఆందోళన చేయడంతో పాటు అవసరమైతే న్యాయస్థానం ద్వారా కూడా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు విజయవాడ జరిగిన సమావేశం ద్వారా తీర్మానించారు. అంతేకాకుండా రేపు రిజిస్టర్ అలాగే స్టాంపుల శాఖ కమిషనర్ కూడా కలిసి విజ్ఞప్తులు వినతులు కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు చెప్తా ఉన్నారు.